లాక్డౌన్ పీరియడ్ కొనసాగుతున్న పరిస్థితులలో అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఛానల్స్ ప్రముఖ సెలబ్రిటీలతో ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తూ తెగసందడి చేస్తున్నాయి ఈ విషయాలలో మెగాస్టార్ చిరంజీవి తనకు వచ్చిన లాక్డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగపరుచుకుంటూ అనేక మీడియా సంస్థలకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్తో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ప్రసారం చేయాలని అనేక ప్రముఖ మీడియా సంస్థలు అనేక పత్రికలు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది దేనికి కారణాలు ఏమిటి అన్నవి తెలియకపోయినా లాక్డౌన్ ముగిసిన తర్వాత మాట్లాడుకుందామంటూ ముక్తసరిగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది సెలబ్రిటీలంతా లాక్డౌన్ పీరియడ్ను తెగ ఎంజాయ్ చేస్తుంటే తారకెందుకు ఇలా సరదాగా మీడియా ముందుకు రావడానికి మౌనం వహిస్తున్నాడంటూ కొందరు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆశ్చర్యపోతున్నారు వాస్తవానికి జూనియర్ త్రిబుల్ విషయంలో ఇంత ఆలస్యం జరుగుతుంది అని ఊహించుకోలేదని అంటారు ప్రస్తుతం త్రిబుల్ ఆర్ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళి కూడా తెలియని పరిస్థితి ఏర్పడడంతో జూనియర్కు ఇలాంటి నైరాశ్యం ఏర్పడిందా అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు ఈ మధ్య ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక మరికొన్ని రోజుల్లో రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక స్పెషల్ ఇంటర్వ్యూని కవర్ చేద్దామని ప్రయత్నించిన జూనియర్ నుంచి స్పందన లేదు అంటూ గాసిపులు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికే తారక్ పుట్టినరోజు నాడు అతడి త్రిపుల టీజర్ కూడా విడుదల కాదు అన్న సంకేతాలు ఉన్నాయి కనీసం జూనియర్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి తన పుట్టినరోజు హడావిడి ఈ విధంగా ఆయన కొనసాగిస్తే చూడాలని కోరుకుంటున్న అతడి అభిమానుల కోరికను తారక్ పట్టించుకుంటాడో లేదో చూడాలి